కర్నూలు జిల్లా ఆధోని డివిజన్ పరిధిలో ఉన్న రైతులందరూ కూడా సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మకాలు జరుపుకొని సద్వినియోగం చేసుకోవాలని సీసీఐ అధికారి భవాని ప్రసాద్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతులు ఎక్కడ పడితే అక్కడ వచ్చి అమ్మకాలు చేయకుండా కేవలం సీసీఐ కేంద్రాల్లో నాణ్యతతో కూడిన పత్తిని తీసుకొస్తే ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. సీసీఐ కేంద్రానికి పత్తి అమ్మకాలు వస్తున్న రైతులు ఈ క్రాఫ్ట్ బుకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. కేవలం 8% నుంచి 12% వరకు మాత్రమే ఉన్నటువంటి పత్తిని మాత్రం కొనుగోలు చేస్తామన్నారు. అదే విధంగా ఎవరైనా లబ్ధిదారులు రైతుకు వేలిముద్ర పడకపోతే రేషన్ కార్డు ఇతర ఆధార్ అనుసంధానం ఉంటే అలాంటి రైతులకు అవకాశం కల్పిస్తామన్నారు. అదే విధంగా దళారులను నమ్మకుండా నేరుగా సీసీఐ కేంద్రానికి రైతులు వచ్చి పూర్తి వివరాలు పొందాలని సీసీఐ అధికారి భవాని ప్రసాద్ తెలిపారు. సరండి, నా పేరు భవాని ప్రసాద్, అసిస్టెంట్ సెంట్రల్ జస్ట్ ఆధోని సెంటర్ సార్. ఇక్కడ ప్రజెంట్ రైతులు పత్తి వాళ్ళు రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకొని నిన్న మొన్నటిదాకా 75% వాళ్ళకి పంటలో అలౌడ్ ఉన్నది. దానికి కూడా 100% కోసం ట్రై చేస్తున్నాం. వాళ్ళకు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా 2-3 సార్లు తిరగకుండా ప్రయత్నం చేస్తున్నారు. మా ఆఫీస్ నుంచి కమిషనర్ గారితో మాట్లాడుతున్నారు. అది కూడా అయితే కనుక మీకు కూడా ఫ్రీగా ఈజీగా ఉంటుంది రైతులకి 2-3 సార్లు తిరగకుండా. ఇంకో ముఖ్య గమనికే ఏంటంటే రైతులందరూ 8-12% మాయిశ్చర్ లోపల తీసుకురండి, శుభ్రమైన పత్తి తీసుకురండి. నల్లకాయ, ఎర్రకాయ, ఎల్లో కలర్ కాయ అన్ని కొంచెం మ్యాక్సిమం దులుపుకొని రండి. మీకు శుభ్రంగా ఉంటుంది, మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం మీరు ఇప్పుడు ఈ అన్లోడింగ్లో ఇబ్బంది పడుతున్నారు, మాకు ఫ్యాక్టరీస్లో స్థలం లేక కొంచెం అందరూ ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా మేము ఫర్దర్ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని ఆలోచిస్తున్నాం. ఇంకోటి ఎలాంటి మీరు దిగుమతి అప్పుడు అన్లోడింగ్ పైసలు కానీ ఎలాంటి ఎలవెన్స్లు కానీ కటింగ్లు కానీ ఎక్కడా లేదు. మీరు ఇది గమనికా చేసుకోండి. మీకు కూడా ఆధార్ కార్డు రైతు భరోసా కేంద్రంలో ఆధార్ కార్డుని బ్యాంక్ ఖాతా బుక్లో అకౌంట్ అనుసాధించుకోవాలి. ఏదన్నా ఆధార్ కార్డుతో మీకు బ్యాంక్ వితిన్ 1 వీక్ లోపల, 1 వీక్ నుంచి మ్యాక్సిమం 1 వీక్ లోపల అయిపోద్ది. స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయి అన్నీ, నెక్స్ట్ వీక్ నుంచి మ్యాక్సిమం రెక్టిఫై అయ్యింది. 1 వీక్ లోపల మీకు పేమెంట్ వచ్చేస్తుంది. నమస్కారం.